రెసిపీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దామా. దీనికోసం మనం ఒక మసాలాను గ్రైండ్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో ఒక పెద్ద సైజ్ ఆనియన్, 3 టమోటోలు, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం పొడి. వీటిని పైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా పైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఎలా చేయాలి అన్నది ప్రాసెస్ చూద్దాము. స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. వన్స్ ఇక్కడ మనకి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటలాడాక ఒక ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని రా స్మెల్ వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఈ మసాలాలోంచి ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యేంత వరకు మనము కుక్ చేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనము లిడ్ పెట్టేసి దీన్ని కుక్ చేసుకోవాలి. మసాలా కుక్ అయ్యేలోపు మనం ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని మనము వెజిటేబుల్స్ని ఇక్కడ ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఆలు, క్యారెట్, క్యాలీఫ్లవర్, పచ్చిబటానీని తీసుకొని ఒక 50% నేను ఈ వెజిటేబుల్స్ని ఫ్రై చేసుకుంటున్నాను. జస్ట్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. రుచికి తగినంత కూడా సాల్ట్ యాడ్ చేసుకొని లైట్గా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని కర్రీలో యాడ్ చేయడం వల్ల మనకు కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. మన వెజిటేబుల్స్ అన్నవి ఫ్రై అయిపోయాయి. ఇక్కడ కర్రీలోంచి కూడా ఆయిల్ బయటికి రిలీజ్ అయింది, గమనించారు కదా. ఇందులో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేయాలి. ఇప్పుడు మసాలా మొత్తం వెజిటేబుల్స్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసి వెజిటేబుల్స్ బాగా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఆయిల్ మొత్తం బయటికి రిలీజ్ అయిపోయింది, వెజిటేబుల్స్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. అంతే అండి, ఎంతో ఈజీగా మన మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్లీ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. దీన్ని చపాతీతో కానీ, రైస్తో కానీ, జీరా రైస్, కుష్కాతో, అన్నిటితో దీన్ని మీరు ట్రై చేయొచ్చు. కాంబినేషన్ చాలా బాగుంటుంది. చపాతీకి, రొట్టెలకి, అన్నిటికీ చాలా రుచికరంగా ఉంటుంది ఈ కర్రీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.